గణేష గాయత్రి గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదహారో తారీఖు ఏప్రిల్ రెండు వేల రెండు ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కర్కాటక రాశి వారు అందమైన పనులు అందం కోసం ప్రాకులాడడం బట్టలు కొనుగోలు చేయడం కొనుగోలు చేయడం కానీ వస్త్రాలు కొనుగోలు చేయడం లేదా వస్తువులు కొనుగోలు చేయడం అలంకారపు వస్తువుల మీద వస్తువుల మీద వాహనాల మీద ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద అలాగే గృహోపకరణ వస్తువుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు అలాగే మొబైల్స్ కానీ లేకపోతే కనుక షాపింగ్స్ కానీ ఎక్కువగా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రకాల సుఖాలు భోగాలు మాత్రం అనుభవిస్తారని చెప్పచ్చు సొంతంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు స్త్రీల వాళ్ళ పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి లాభము శారీరక కోరికలు తీరడము కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము ప్రేమికులు కలవడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయిన బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ కలవడము అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేయడము కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము శారీరక ఆరోగ్యం కోసం ఎక్కువగా శ్రమ వ్యాయామాలు ప్రారంభం చేయడము ఆహార పలవాటల్లో మార్పులు తీసుకురావడము ఎంత కష్టాన్నైనా సరే చాలా తేలిగ్గా భావించి పనిచేసుకోవడము మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పెరగడంతో పాటుగా వాక్ చాతుర్యం బాగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు కాకపోతే ఒంటరితనాన్ని కోరుకుంటారు అదొకరు చికాకు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల లాభం కనపడుతోంది వారం దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలుగుతాయి పరోపకార స్వభావం అంటే ఇతరులకి సహాయం చేస్తారని చెప్పొచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి అందరితో కూడా స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు స్త్రీలకి సంతానం పట్ల భర్త పట్ల చక్కని ప్రేమాభిమానం బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని సులువుగా గ్రహించగలుగుతారు చురుగ్గా ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది వారం మనసులో ఉండేటటువంటి భావాన్ని కానీ లేదా మనసులో ఉండే బాధని కానీ ఇతరులతో పంచుకుంటారు జీవితంలో కొత్త మలుపు అయితే రాబోతుందని చెప్పచ్చు అలాగే తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి మీ తెలివితేటలు అంత తెలివితేటలు ఉంటాయి ఈ వారం ఆరోగ్యం మీద మాత్రం బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామాల మీద ఆసక్తి పెడతారు కొత్త విషయాలతోటి కొత్త వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు కలుస్తాయి ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారు మీరు గృహంలో సౌఖ్యము అలాగే ఎక్కువగా సమయం కుటుంబంతో గడపడము ప్రేమించిన వ్యక్తులతో కాలక్షేపాన్ని చేయడము మనసులో ఉండేటటువంటి విషయాలు బాధలు కానీ తల్లిదండ్రులతో కానీ ప్రేమికులతో కానీ పంచుకోవడము ఇతరుల సమస్యలు విని వాళ్ళకి సహాయం చేయడము కొంచెం చదువు అర్థం కాని వాటి వారు బాగా చదవడం కోసం ప్రాక్టీస్ చేయడము అలాగే కొన్ని రకాల అవ్వని పనులను పూర్తి చేయడము మీ మాట తీరుతో పిరికి వాళ్ళని కూడా ధైర్యవంతులుగా తయారు చేయగలిగే లక్షణాలు ఇవన్నీ కనపడుతున్నాయి మీలో గతంతో పోల్చుకుంటే ఉద్రేకపడ్డం కానీ కోపపడడం కానీ కనపడ తగ్గుతాయి కొంచెం ప్రశాంతత పెరుగుతోంది అలాగే ప్రతిదాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు గురించి బాగా దీర్ఘంగా ఆలోచిస్తారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా చక్కగా డబ్బు సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు శారీరక బలము దృఢత్వం బాగా పెరుగుతాయి మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెడతారు ముఖ్యంగా ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అందరినీ అర్థం చేసుకుంటారు ముఖ్యంగా విద్యార్థులు చాలా చక్కని అభివృద్ధి అయితే కనపడుతుంది ఈ వారం చక్కని విద్యాపరమైన వృద్ధి అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేదా కొన్ని ప్రయోగాలు కానీ కొన్ని ప్రాజెక్ట్ వర్క్లు కానీ వీటిలో ముందడుగు వేస్తారు నేర్చుకున్న విద్యని పది మందికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలనే తపన బాగా పెరుగుతుంది అగ్రికల్చర్ ఆక్వా ఇలాంటి విషయాలు మంచి లాభాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మంచి చర్చలు కానీ మీటింగుల్లో కానీ సక్సెస్ అవుతారని చెప్పచ్చు మంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఉద్యోగ కార్యాలయాల్లో మంచి ఫలితాన్ని పొందుతారు అప్రయత్న కార్యశక్తి కనపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి నిరుద్యోగులకు ముఖ్యంగా కలిసి వస్తుంది అయితే స్త్రీలకి ఇరుగు పరు వారితో సఖ్యత కుటుంబంలో అన్యోన్యత భర్తతో సఖ్యత అలాగే ప్రేమించిన వ్యక్తులు కలయిక ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహాది ప్రయత్నాలు లేదా సంతాన ప్రయత్నాలు కొలుస్తాయి రుచికరమైన వంటలు వంటలు ఇంట్లో వాళ్ళని మెప్పించడం ఆనందంగా గడపడం గొడవలు తగ్గించుకోవడంతో పాటుగా ఉత్సాహంగా గడుపుతారు ముఖ్యంగా విలువైన బంగార వస్తువులు లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు బట్టలు లాంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు పుట్టింటి నుంచి మంచి వార్త వినే అవకాశం కనబడుతుంది ప్రతిరోజు ఆధ్యాత్మికపరమైన చింతన దేవ దేవతారాధన చేస్తారని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి స్త్రీలకు బాగుంది వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో శ్రమించడం వల్ల లాభాలు కనపడుతున్నాయి ఫ్యాన్సీ రంగాల వారికి హోటల్ రంగాల వారికి బాగా అనుకూలంగా ఉంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అన్ని రంగాల వారికి కూడా ముఖ్యంగా వ్యాపారస్తులకు మిక్కి ధనప్రాప్తి లాభాలు కనపడుతున్నాయి అయితే ఈ రాశి వారు దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి రోజు వెళ్ళి దర్శనం చేసుకున్న చంద్రశేఖరాష్ట్రగాన్ని పారాయణ చేసుకున్న బెలవదలా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకేమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖన భగవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార ఎత్తిన ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు